ఇంట్లో పిల్లలు ఉన్నారు. పొద్దున్న లేస్తే టిఫిను, సాయంత్రం లేస్తే టిఫిను, మధ్యాహ్నం స్నాక్స్ టిఫిను. అమ్మ దోశ, అమ్మ ఇడ్లీ, అబ్బా మాకు బోరు కొడుతుందమ్మా. ఏంది మాకు రోజు ఇదే టిఫినా? దీంతో విసిగిపోయారా? ఏంటి ఎత్తుకోగానే ఏదో చెప్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మీకు వెరైటీ దోశ చేద్దామని వచ్చేసానండి మీ ముందుకి. సరే అయితే హాయ్ హలో, నా పేరు లక్ష్మి, వెల్కమ్ టు సూపర్ మామ్స్ స్వీట్ హోమ్. ఈరోజు తల్లి పాత్రలో పోషించేది పొద్దున్నే లేస్తే అమ్మ టిఫిను, అమ్మ టిఫిన్ కాబట్టే దోశతో మీ ముందుకు వచ్చేసాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి, అక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీ ఫోన్కి వచ్చేస్తుంది. అదండి ఈరోజు దోశ అండి. సరే ఏం దోశ అంటే రోజు దోశ మామూలే కదా అనుకుంటారు, కాదండి రోజు వెరైటీగా మనం సొరకాయ దోశ పోస్తుంది. ఇదేంటి సొరకాయ దోశ అనుకుంటున్నారా? అవునండి, చాలామంది పిల్లలు సొరకాయ దోశ తినరు, మాకు సొరకాయ తినరు, ఏంటో అదేందోగా ఉంటుందమ్మా మాకు వద్దు అంటారు. కానీ ఈ సొరకాయ కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఈరోజు సొరకాయతో దోశ పోసుకుందామండి. ముందుగా సొరకాయని ఇలా పీల్ చేసి పెట్టుకున్నానండి, అందుకనే మీ ముందు కడగలేదు. మళ్ళీ కడగలేదే అనుకోకండి, నేను ముందే ఇవి ఈ మధ్య ముందే కడిగి ఆరబెట్టుకొని తుడుచుకొని అప్పుడు స్టోర్ చేసుకుంటున్నాం ఫ్రీజర్లో. కాబట్టి నేను పీల్ చేసేసి ఇలా మరీ చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదు, కొంచెం. ముందుగా ఒక ప్రాసెస్ ఉందని చెప్పాను కదా, దానికి ఒక బౌల్ తీసుకొని ఒక పావు సైడ్ బియ్యం, ఇంత ముక్కకి ఒక పావు సైడ్ బియ్యం తీసుకున్నాను నేను. దాంట్లో ఇన్నే ఇన్ని మెంతులు, కొంచెం మనకి దోశ అనేది కొంచెం స్పంజ్గా వస్తుందండి దానికోసం. దీంట్లో ఓట్స్ అండి, ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఓట్స్ ఎక్కువ వాడుతుంటాం కదండి, ఓట్స్ తినేదానికన్నా ముందే తినాలంటారు. అట్లా కాకుండా మనం దీంట్లోనే వేసుకొని మనం దోశ పోసేసుకుందాం. సో ఓట్స్ కూడా ఒక 3/4 స్పూన్స్ పడతాయి. వీటన్నిటిని కలిపి మనం చక్కగా కడిగి శుభ్రంగా కడిగి 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా శుభ్రంగా కడిగేసి నీట్గా మనకి ఓట్స్ వేయడం వల్ల దోశ కూడా కొంచెం టేస్ట్గా ఉంటుందండి మనకి. ఇది నీట్గా ఇలా కడిగేసి సోక్ చేసుకోవాలి. ఇవ్వండి 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న బియ్యము, ఓట్స్, మెంతులు కలిపి నానబెట్టుకున్నది ఇలా అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి, అవి కూడా దీనిలో కలిపి గ్రైండ్ చేసేసుకుంటాం. ఇవి నానబెట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ అండి. ఇవి నానబెట్టుకున్నట్లయితే మనకి ఇది 2 టైమ్స్ వచ్చేటట్లుంది, ఇలా చేసుకుందాం. అలాగే కొన్ని సొరకాయ ముక్కలు కూడా తీసేసుకుందాం. ఇంతవరకు ఇది మిక్సీ చేసేసుకుందాం అండి. దీంట్లోకి ఏంటంటే మనకి ఒక వెరైటీ కారం చూపిస్తాను, దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం, దోశకు సరిపడా ఉప్పు. మేము సైంధవ లవరం వాడతామండి, అదే యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే దీనిలోకి కారం అనమాట, వెరైటీ కారం దీన్ని విసిగిపోయి ఉంటాం కదా, దీనిలోకి ఒక స్పెషల్ కారం అనమాట. దానికి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం కొబ్బరి, 4 పచ్చిమిరపకాయలు, 2 మిరపకాయలు ఎక్కువ పడతాయండి, ఇది కారం కదా అందువల్ల. దీంట్లో కొంచెం టమాటా, కొంచెం పులుపుకి కొంచెం చింతపండు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఇంత తీసుకున్నాను కానీ దానికి అంత పట్టదు. కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, అల్లం, వీటి అన్నిటిని కలిపి కూడా మిక్సీ చేసుకుందాం. మనం రెండు మిక్సీ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిందండి, మనం దీన్ని నిరపకూడదండి, ఇలా పోయాలి, కొంచెం దరసరిగానే పోసుకోవాలి.
చూడండి మనకి ఇక్కడ బబుల్స్ ఫామ్ అయ్యే మనం గానే నిరిపితే అట్లా ఫామ్ అవ్వో సో అలా గాని ఫామ్ అయితే మనకి బాగుస్తున్నట్టే చూడండి కొంచెం దోస కూడా ఊదిలాగా కొంచెం పొంగినట్లు అయ్యింది ఒక వైపు కాలిన తర్వాత ఎనక వైపుకి టర్న్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి మెత్తగా దూదిలాగా వస్తాయి మనకి దోసలు ఇంట్లో ఓట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి చూడండి ఎలా తిక్కుకోవడానికి వచ్చేస్తుందో ఇప్పుడు రెండు వైపు కూడా కాల్చుకోవాలి ఇంకో దోస పోస్తున్నారండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకున్నామండి ఇవి మెత్తగా ఉంటాయి సెన్సిటివ్గా ఉంటాయి పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు ఇవి చాలా బాగుంటాయి పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ చక్కని దోశలతోటి మనకైతే పొద్దున్నే టిఫిన్ చేయాలి వెరైటీగా చేయాలనుకుంటాం కదండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో పక్క కూడా కాల్చింది పిల్లలు సొరకాయ తింటారు కదండి వాళ్ళకి ఇలా దోశలు చేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు మనకు చక్కగా దోశలు రెడీ అయిపోయాయి అందులోకి మనం కాంబినేషన్గా చేసుకున్న ఆల్ ఇన్ వన్ చట్నీ రెడీ అండి వేడి వేడి దోశలు కారం రెడీ అండి ఇదండి నా సొరకాయ దోశ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్